ఆంధ్రప్రదేశ్లోని భీమవరం విజయవాడలో పేరెన్నిక గల ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఎల్బి డెవలపర్స్ నవ్యాంధ్ర రాజధానిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టింది. ది క్రాఫ్ట్ ఆఫ్ లివింగ్ అనే క్యాప్షన్తో మంగళగిరి ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రీమియం రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎల్బి అమరావతి ప్రైడ్ను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్ను రేపు సాయంత్రం మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో విడుదల చేయనున్నారు. ఈ బ్రోచర్ లాంచింగ్ కు ముఖ్య అతిథిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి త్రికరణ శుద్ధితో ముందడుగు వేస్తోన్న శుభ సమయాన ఎస్ఎల్వి బిల్డర్స్ నూతన ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. అమరావతి రియాలిటీ ప్రాభవం దశ దిశలా వ్యాపించేలా కస్టమర్ల సొంతింటి కళ సార్థమైన వెంచర్ ఎస్ఎల్వి అమరావతి ప్రైడ్ బ్రోచర్ను చాలా గ్రాండ్గా లాంచ్ చేయనుంది. ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ తరఫున 2007లో భీమవరంలో స్టార్ట్ చేస్తున్నామండి. భీమవరం అంటే మీకు అందరికీ తెలుసున్నది, యాక్చువల్గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫిష్ ఆక్వాకల్చర్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ అండి ఇండియాలోని. అక్కడ చేసిన ప్రాజెక్టులన్నీ మేము ఎస్ఎల్వి ఆర్కేడ్ కానీ, ఎస్ఎల్వి గంగోత్రి టవర్స్, ఎస్ఎల్వి యమునోత్రి టవర్స్, అలాగే మేము పెన్వీని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర విజయవాడ గన్నవరం దగ్గర 132 ఫ్లాట్స్తో ఒక వెంచర్ కంప్లీట్ చేస్తున్నామండి. అందులో గ్రీనరీ కానీ, స్విమ్మింగ్ పూలు, జిమ్ము, ఇండోర్ గేమ్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నామండి. అది 15 నెలల్లో కంప్లీట్ చేసామండి. అలాగే ఇప్పుడు రామర్పాడు రింగ్ దగ్గర గుణదల్లో ఒక 172 ఫ్లాట్స్ 4 ఎకరాల్లో ఆల్రెడీ ఈ నెలలో కంప్లీట్ చేస్తున్నామండి. ఆల్రెడీ ఆక్యుపెన్సీ ఇస్తున్నాము. ఇప్పుడు కొత్తగా మంగళగిరిలో తెనాల్ రోడ్ ఫ్లైఓవర్ కార్నర్లో 410 ఫ్లాట్లు 6 ఎకరాలతోటి మేము వర్క్ స్టార్ట్ చేసామండి. దీనికి కాబోయే సిఆర్డీ చైర్మన్ గౌరవనీయులైన మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేత బ్రోచర్ లాంచింగ్ చేస్తున్నామండి. 36 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకండి మీరు, మా శ్రేయోభిలాషులు, మా కస్టమర్లు అందరూ ఈ ప్రోగ్రామ్కి అందరూ వచ్చి అటెండ్ అయ్యి మా యొక్క విందు తీసుకుని నిలబడాల్సిందిగా కోరుతున్నామండి. మేమిచ్చే టైం చాలా వాల్యూ అండి. మేము 18 నెలలకు ఇస్తామనంటే ఇప్పుడు వరకు 15 నెలలకే ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే గేటెడ్ కమ్యూనిటీలో 15 నెలలకు ఇచ్చేది సామర్థ్యం మా ఎస్ఎల్వికే ఉందని మా ఉద్దేశం అండి. ఇప్పటి వరకు గన్నవరం కానీ, గేటెడ్ కమ్యూనిటీ కానీ, అన్ని ఇమ్యూనిటీస్తో కలిపి ఇంక్లూడింగ్ జనరేటర్ లిఫ్ట్లతో సహా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. 15 నెలలకే 18 నెలలు కస్టమర్కి మేము టైం ఇచ్చి 15 నెలల్లో కంప్లీట్ చేయడం అనేది చాలా వాల్యుబుల్ టైం అండి. గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మార్కెట్ కూడా చాలా స్పీడ్గా డెవలప్ అవుతుందండి. ఇప్పుడు కూడా మేము రామర్పాడులో కట్టిన ఫ్లాట్లు కూడా చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు. అలాగే మంగళగిరిలో ఫ్లాట్ల కోసం కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అందు గురించి గవర్నమెంట్ స్టెబిలిటీ వల్ల కస్టమర్స్ కూడా మంచి స్టెబిలిటీ కనపడుతుందండి. అలాగే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నామండి. త్వరలో మేము కొత్తగా 3 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నామండి. గుణదల దగ్గర ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ పక్కనే ఫేజ్ 2 స్టార్ట్ చేస్తున్నామండి. అలాగే భవానీపురంలో ఒక కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ హైరేజ్ 14 ఫ్లోర్ల బిల్డింగ్ ఒకటి స్టార్ట్ చేస్తామండి. అలాగే కేసరపల్లి అంటే ఎయిర్పోర్ట్ నుంచి 2 కిలోమీటర్స్ ముందు ఒక 75 ఎకరాస్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒకటి, విల్లాసు, అపార్ట్మెంట్స్ కలిపి మిక్స్డ్ యూనిట్గా స్టార్ట్ చేస్తామండి. అలాగే మా కస్టమర్ల యొక్క వాల్యూ మనీకి సరిపడా ఎక్కువ క్వాలిటీని, ఎక్కువ వాల్యూని అందించడమే మా ఎస్ఎల్వి యొక్క ఉద్దేశం అండి. మా ఎస్ఎల్వి ప్రాజెక్టు ప్రతి ప్రాజెక్టు కూడా వాల్యూ ఫర్ మనీ అండి. ఎంతైతే మనీ తీసుకుంటున్నామో దానికన్నా మంచి వాల్యూని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటా వచ్చాం. ఇక ముందు కూడా అలాగే చేద్దామని మీ అందరి ఆశీస్సులతో కోరుకుంటున్నాను అండి.